హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శిర్షస్ దిస్ టైల్ కార్నర్. ఈరోజు వీడియోలో ద్వార పూజ విధానం గురించి తెలుసుకుందాం. సింహద్వారం అంటే గడపను మనం లక్ష్మీదేవిలా భావిస్తాము కదా. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మనం గడపను ఎలా పూజించాలి, గడపను అలంకరించుకునేటప్పుడు మనం చేయకూడని తప్పులేంటి, లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగించే పనులేంటి, వీటి గురించి తెలుసుకుందాం. మనం రోజు గడపకి పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఇది చాలా శుభప్రదం. ఇట్లా ప్రతిరోజు కుదరని వారు వారానికి ఒకరోజు అంటే శుక్రవారం నాడు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వలన మనం లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించడమే అవుతుంది. మన ఇంట్లో 2 లేదా 4, కొంతమందికి 6, 8 ఇట్లా సరి సంఖ్యల్లో గడపలు ఉంటాయి కదా. కానీ మనం ముఖ్యంగా పూజించాల్సింది 2 గడపలు. ఒకటి సింహద్వారం, 2 పెరటి ద్వారం. ఈ 2 గుమాలను పూజించడం వలన మనం లక్ష్మీ కటాక్షంతో పాటు ఐశ్వర్యం లభిస్తుంది. సింహద్వారం ఎప్పుడు కూడా పసుపు గొట్లతో కలకలాడుతూ ఉండాలి. సింహద్వారం గడపను శుభ్రంగా కడిగి బట్ట పెట్టి తుడిచి పసుపు రాయాలి. పసుపు రాసేటప్పుడు కూడా నిండుగా రాసి కుంకుమ బియ్యం పిండితో బొట్లు పెట్టి గడప మీద ముగ్గు వేసుకొని కుంకుమ పసుపు పువ్వులతో అలంకరించుకోవాలి. గడపకి మనం పెయింట్ వేసి కలర్స్తో ముగ్గులు వేసుకున్నా సరే, మనం గడపని మాత్రం ఎప్పుడు పసుపు రాసి కుంకుమతో అలంకరించుకోవాలి. గడపని అలంకరించుకునేటప్పుడు మనం లక్ష్మీ అమ్మవారిని అలంకరిస్తున్నామని భావించి అలంకరించుకోవాలి. మన ఇంట్లో గడప పచ్చగా కుంకుమ బొట్లతో ముగ్గులతో ఉంటే చూడడానికి కూడా మనసుకి ఎంతో ప్రశాంతంగా, ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుంది. ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా, ఎలాంటి చిక్కులు సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారు. ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు, సింహద్వారాన్ని నిలబెట్టుకునేటప్పుడు మనం ముహూర్తం చూసుకొని సంప్రదాయ ప్రకారం మన ఇంట్లో ద్వార పూజ చేసుకుంటాము కదా. ఆ రోజు నుంచి మన ఇంటికి లక్ష్మీ అనుగ్రహం మొదలవుతుంది. మన ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుని పువ్వులతో అలంకరించుకుంటాము కదా. అలా చేసుకోవడం అగ్రహానికి శుభప్రదం, లక్ష్మీ కటాక్షం వస్తుంది. గడప ఎప్పుడు పచ్చగా ఉంటే ఆ ఇంట్లో సంతోషంగా ఉన్నట్టు. సింహద్వారం పచ్చగా కుంకుమ బొట్లతో ముగ్గులతో కలకలాడుతుంటే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో అడుగు పెడుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం గడపని మనం లక్ష్మీదేవిలా పూజిస్తాము కదా. కాబట్టి గడపని తొక్కడం కానీ, కూర్చోవడం కానీ, తలపెట్టి పడుకోవడం కానీ ఇలాంటివి ఇవి చేయకూడదు. ఇలా చేస్తే అశుభం అంటారు. గడప ముందు చెప్పులు కూడా విప్పరాదు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు, ఆగ్రహిస్తుంది. గడపని కుంకుమ బొట్లతో అలంకరించిన తర్వాత పూలతో అలంకరించుకొని గడప ముందు ముగ్గులు వేసుకోవాలి. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, సుఖశాంతులతో, మనశ్శాంతిగా, ఎలాంటి ఆర్థిక అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారు. మనం గడప పూజ చేసేటప్పుడు మధ్యలో ఎవ్వరు కూడా గడప దాటి బయటికి కానీ లోపలికి కానీ వెళ్లకుండా చూసుకోవాలి. ఇట్లా గడపను మధ్యలో దాటితే అసలు మనకు మంచిది కాదు. గడపని అలంకరించుకున్న తర్వాత గడపకు ఇరువైపులా ఇట్లా గడప ముందు పసుపు రాసుకోవాలి. ఇట్లా పసుపు రాసుకున్న తర్వాత ఇప్పుడు గడప ముందు మనం లక్ష్మీ అమ్మవారి పాదాలు వేసుకోవాలి. లక్ష్మీ అమ్మవారి పాదాలు వేసుకోవడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తున్నట్టుగా ఇదొక సూచనలాగా భావించి మనం లక్ష్మీదేవి అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ మనం లక్ష్మీ అమ్మవారి పాదాలని వేసుకోవాలి. ఇట్లా లక్ష్మీ అమ్మవారి పాదాలు వేసుకున్న తర్వాత ఇందులో మనము పసుపు కుంకుమ బొట్లతోటి అలంకరించుకోవాలి. ఇప్పుడు గుమ్మానికి ఇరువైపులా అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఇందులో కూడా పసుపు కుంకుమ బొట్లతోటి అలంకరించుకోవాలి. మన ముగ్గులతో అలంకరించుకునేటప్పుడు మనం స్వయంగా ఆ అమ్మవారిని అలంకరిస్తున్నట్టుగా భావించి భక్తి శ్రద్ధలతోటి మనం చేసుకుంటే
మనకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు గుమ్మ ముందు కూడా మనం ముగ్గులతోటి అలంకరించుకోవాలి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తుంది కదా. మనం ఎంత చక్కగా గడపని అలంకరించుకున్నాక లక్ష్మీదేవి మన ఇంటికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తుందండి. తప్పకుండా ఆ లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. గడపని ఇలా చక్కగా అందంగా అలంకరించుకొని గడప ముందు ఇలా ముగ్గులు వేసుకొని ఆ ముగ్గులో కుంకుమ పసుపు బొట్లతో అలంకరించుకుంటే ఆ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లోకి ఇలాంటి సమస్యలు కూడా దరిచేరు. మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే మనం చేసే పనులే కదండి కారణం. ఇలా చక్కగా ముగ్గులతో అలంకరించుకొని లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానిస్తూ ఇలా రాగిచెంబుని అలంకరించుకొని అందులో ఒక పువ్వు వేసి గుమ్మానికి కుడివైపున ఉంచితే ఎంతో శుభప్రదం. ఇలా చిన్న చిన్న పనులే చేయడం వలన మన ఇంటిని మనమే తీర్చిదిద్దుకోవచ్చు. ఎన్ని సమస్యలు ఉన్నా, చిక్కులు చిక్కాకులు గొడవలు మనస్పర్ధలు ఎన్ని ఉన్నా సరే అన్నీ తొలగిపోయి ఎప్పుడూ ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు. లక్ష్మీదేవి మన ఇల్లు విడిచి అస్సలు వెళ్ళదు, మన ఇంటిని చిరు సంపదలతో నింపేస్తుంది. చాలా బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.